హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎల్బీనగర్, దిల్షుఖ్ నగర్, మలక్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో వర్షం కురుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉజ్జయిని లైవ్లో అందిస్తారు. ఉజ్జయిని, హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారింది. అయితే ఉదయం 10 నుండి 11 గంటల వరకు కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు. అనంతరం హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కటేసారి వాతావరణం అంతా కూడా నల్లటి మేఘాలతో అలుముకుపోయింది. అనంతరం ప్రస్తుతమైతే హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కూడా కురుస్తుంది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అదేవిధంగా మేడ్చల్, అదేవిధంగా చార్మినార్ లాంటి ప్రాంతాల్లో చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికే అంటే దాదాపు 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈసారి ఇంత ఆలస్యంగా వర్షాలు పడుతున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా తెలపడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం అంటే జూన్ మొదటి వారం అంటే దాదాపు 1-2 తేదీల్లోనే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా తిరుగుతాయి. అయితే ఉపరితల వాతావరణం కూడా కూల్గా అవుతుంది. అలాంటిది ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే 2019లో మొట్టమొదటిసారిగా జూన్ దాదాపు 22-21 అవుతున్నా ఇంకా ఇప్పటి వరకు కూడా వర్షాల జాడ లేదు. అలాంటిది ఈరోజు ఉన్నట్టుండి ఒకేసారి వాతావరణం చల్లబడింది. హైదరాబాద్లో పలు చోట్ల చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రం భారీగా వర్షాలు కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే దీంతో ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఇతర అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే ఆలస్యంగా ప్రారంభమవుతున్నా కూడా ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు అంటే సాధారణం కంటే కూడా ఎక్కువగా ఉంటాయని వాతావరణ అధికారులు చెప్పారు. ప్రస్తుతమైతే హైదరాబాద్ వ్యాప్తంగా అంటే దాదాపు హైదరాబాద్లో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా చిరుజల్లులు అయితే కురుస్తున్నాయి. ఇప్పటికీ అంటే దాదాపు ఒక 4 రోజుల నుండి చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడెక్కడైతే ఈ ఫుడ్ బోర్డింగ్స్ అంటే ఈ అక్రమంగా ఫుట్పాత్ల పైన ఈ హోర్డింగ్స్ కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద అక్షరాలతో ఏదైతే పేర్లను అంటే షాప్స్ పేర్లు కావచ్చు, అదేవిధంగా ఈ హాస్టల్స్ పేర్స్ కావచ్చు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటిని అన్నీ తొలగించే కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయితే ఎందుకంటే ఈ ఆగస్ట్, అదేవిధంగా జూలై ఆగస్ట్ ఈ నెలల్లో మరింత భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుండే ఈ తొలగింపు ప్రక్రియ అయితే ప్రారంభించారు. హైదరాబాద్ వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా చెప్పడం జరిగింది, ఆల్రెడీ ఈ నైరుతి ఋతుపవనాలు కేరళను తీరం దాటాయి, మరికొన్ని రోజుల్లో వర్షాలు వస్తాయి. అయితే ఈ రోజు నుండి ఈ ఎండ తీవ్రత కూడా తగ్గుతుంది. ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము, గత 4 రోజుల నుండి చూసినట్టయితే కేవలం ఉదయ సమయాల్లో అంటే ఒక 11-12 వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాయంత్ర సమయంలో వాతావరణం ఎలాగో చల్లబడుతూనే ఉంది. అర్ధరాత్రి సమయాల్లో కూడా హైదరాబాద్లో అక్కడక్కడ చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఈ రోజు నుండి అంటే ఇప్పటికే వాతావరణ అధికారులు 22వ తేదీ నుండి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. దీంతో ఈ రోజు నుండే వర్షాలు ప్రారంభమయ్యాయి. ఆల్రెడీ దానికోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతమైతే చూస్తున్నాము హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతంలో చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. దీంతో నగరవాసులు వీకెండ్ అవడంతో మళ్ళీ ఇన్నాళ్ళు ఎండ తీవ్రతను భరిస్తూ ఉన్నారు. ఇలా ఒక్కసారిగా చిరుజల్లులు కురుస్తున్నాయి కాబట్టి ఒకేసారి ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది బయటికి వెళ్తున్నారు, ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఇలా సాయంత్ర సమయాల్లో ఈ చిరుజల్లులను ఎంజాయ్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది మాదిరి. ఉజ్జయిని, భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలపడం జరిగిందా? ప్రస్తుతమైతే వాతావరణ అధికారులు ఒకటే చెప్తున్నారు, అంటే పోయిన ఏడాది కంటే ఈ సంవత్సరం కొద్దిగా తక్కువ లేట్ అంటే ఆలస్యంగా వర్షాలు ప్రారంభమవుతాయని చెప్పారు. అయితే అది అన్నట్టుగానే ఈ సంవత్సరం జూన్ మొదటి వారంలో ప్రారంభం అవ్వాల్సిన వర్షాలు నెలాఖరులో ప్రారంభమయ్యాయి. కానీ జూలై మాసం, అదేవిధంగా ఆగస్టు, సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ వర్షాలు కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, అదేవిధంగా ఈ గాలులతో కూడిన వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది మాదిరి. ఉజ్జయిని, హైదరాబాద్లో ప్రస్తుతం వర్షాలు భారీగా ఇక్కడ పడుతున్నాయా? అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మాదిరి కొన్ని ప్రాంతాలు అంటే ఈ అబిడ్స్ కావచ్చు, అదేవిధంగా పంజాగుట్ట, మెహదీపట్నం లాంటి ప్రాంతాల్లో కేవలం చిరుజల్లులే మాత్రమే కురుస్తున్నాయి. అయితే వాతావరణ అధికారులు ఒకటే చెప్తున్నారు, ఆల్రెడీ ఈ రోజు నుండి వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతమైతే ఆకాశం అంతా కూడా నల్లటి మేఘాలతో ఉంది. రాత్రి సమయాల్లో అర్ధరాత్రి అంటే దాదాపు ఒక 2-3 గంటలు ఉన్న అర్ధరాత్రి సమయాల్లో ఈ వర్షాలు మరింత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి
కాబట్టి మెయిన్గా ఏదైనా అర్జెంటు పనులుంటే తప్ప మిగతా ఎవ్వరు కూడా అలాంటి సందర్భాలలో బయటికి వెళ్ళొద్దు. అదేవిధంగా ఇప్పటి నుండి అంటే ఆల్రెడీ ఇప్పుడే జిహెచ్ఎంసీ కొన్ని ఎక్కడైతే రోడ్లు మరమ్మతులు ఉన్నాయో, ఎక్కడైతే డ్రైనేజీ వ్యవస్థ లీక్ అయిందో అవన్నీ కూడా మరమ్మతులు ఆల్మోస్ట్ చేసినట్టే కూడా కనిపిస్తుంది. ఈ హోర్డింగ్స్ ప్రక్రియ కూడా ప్రారంభించారు. అయితే ఈసారి మాత్రం భారీ వర్షాలు కూడా ఉన్నట్టు స్పష్టంగా తెలిపింది వాతావరణ శాఖ మాదిరి. ఓకే రైట్, థ్యాంక్ యూ జెనీ.